నమస్కారం. స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వామి వివేకానందుడికి 152వ పుట్టినరోజు వేడుకలు. నియోజకవర్గంలో 16న కోవిషీల్డ్ వ్యాక్సిన్. పునుకొండపట్నం థియేటర్ యాజమాన్యం థియేటర్ల కరోనా నివారణ చర్యలను తీసుకుని థియేటర్ల షోలను ప్రదర్శించాలని తహసీల్దార్ అనిల్ కుమార్, ఎస్ఐ విపర్ల వెంకటరావు తెలియజేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మునుకొండ పట్టణంలో థియేటర్లను నిర్వహిస్తున్న యాజమాన్యం కరోనా జాగ్రత్తలు పాటిస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి మాస్కుల మీద ప్రజలను థియేటర్లోకి అనుమతించరాదని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి 50% మించి సీటింగ్ టికెట్లు విక్రయించరాదని థియేటర్ యాజమాన్యంలకు సూచించారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 16న ప్రభుత్వం సూచించిన కేంద్రాల్లో కోవిడ్ కి సంబంధించి కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని ప్రజలు దూర ప్రాంతాల నుండి వినుకొండ మండలానికి వచ్చిన వారితో సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి, వ్యాక్సిన్ వేసుకునేంత వరకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వినుకొండ మండలంలో ఉన్నటువంటి సినిమా థియేటర్స్ యజమానికి కూడా మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే గవర్నమెంట్ వారు అనుమతించినటువంటి షోస్ కన్నా మించి ఎక్కువ షోస్ వేస్తే కనుక వాళ్ళ మీద కేసులు నమోదు చేయమని చెప్పేసి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి వెనుకొండ మండలంలో ఉన్నటువంటి సినిమా థియేటర్ ఓనర్స్ ఎవరు కూడా ప్రభుత్వం వారు అనుమతించినటువంటి సంఖ్యలో మాత్రమే షోస్ వేయాలి, కనదనంగా షోస్ వేయకూడదు. తర్వాత సినిమా థియేటర్కి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. ప్రతి సినిమా థియేటర్ ఎంట్రన్స్లో కూడా ఒక బోర్డు పెట్టవలసి ఉంటుంది, నో మాస్క్ నో ఎంట్రీ. సినిమా థియేటర్లో కూడా అన్ని సీట్స్ ఫిల్ చేయకూడదు, ఆల్టర్నేటివ్ సీట్స్ మాత్రమే వాళ్ళు టికెట్ సేల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా క్యాంటీన్ దగ్గర కానీ థియేటర్లో వెయిటింగ్ ప్లేస్లో ఎక్కడ కూడా జనం గుమికూడకుండా సైన్ బోర్డ్స్ పెట్టుకొని సంబంధిత ఏర్పాట్లు చేసుకోమని చెప్పేసి కోరడమైంది. సినిమా థియేటర్లో కనుక ఎవరైనా మాస్క్ లేకుండా ఎంటర్ అయితే మాత్రం సంబంధిత సినిమా థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసు నమోదు చేయమని చెప్పేసి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ మాస్క్తో మాత్రమే సినిమా థియేటర్లోకి ఎంటర్ అవ్వాలి. అదేవిధంగా గవర్నమెంట్ వారు నిర్దేశించినటువంటి సంఖ్యలో మాత్రమే వాళ్ళు షోస్ వేసుకోవాలి. అంతకుమించి కానీ అదనంగా కేసు సినిమా వేస్తే కేసు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత సంక్రాంతి సందర్భంగా తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది మన సొంత రాష్ట్రానికి, సొంత జిల్లాలకి, సొంత మండలాలకి వస్తూ ఉంటారు. అదేవిధంగా అందులో భాగంగా వినుకొండ మండలానికి కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా వచ్చిన వాళ్ళ ద్వారా కూడా కరోనా వ్యాపించేటువంటి అవకాశం ఎక్కువ ఉన్నందువలన అలాంటి వాళ్ళు మాస్క్ లేకుండా ఏ బంధువుల ఇంటికి వెళ్ళకూడదు. మాస్క్ లేకుండా ఉంటే వాళ్ళతో మీరు ఎవరు కూడా సంభాషణ చేయవద్దు. ఖచ్చితంగా పండుగ సందర్భంగా వచ్చేటువంటి ఈ యొక్క అంటే వేరే ప్రాంతాల్లో సెటిల్ అయ్యి పండుగ సందర్భంగా వచ్చేటువంటి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మాస్క్ పెట్టుకోకపోతే మాస్క్ పెట్టుకోమని చెప్పేసి మీరు సజెషన్ ఇవ్వండి. మాస్క్ లేకుండా మాత్రం ఏ బంధువుల ఇంటికి కానీ ఎవరిని కలవడానికి అవకాశం ఉండకూడదు. కాబట్టి తగిన చర్య తీసుకోమని చెప్పేసి ఉందని కోరుతున్నాము. వ్యాక్సినేషన్ కూడా మనకి పండుగ తర్వాత నెక్స్ట్ వెంటనే వచ్చే వారంలోనే, పండుగ తర్వాత వచ్చే వారంలోనే వ్యాక్సినేషన్ మొదలవుతుంది. కాబట్టి కొంచెం కొద్ది కాలంగానే జాగ్రత్తగా ఉంటే కనుక తర్వాత వ్యాక్సిన్ వస్తుంది. కాబట్టి ఈ కోవిడ్ సమస్య నుంచి అందరం కూడా దిగమించవచ్చు. కాబట్టి దయచేసి సంక్రాంతి సందర్భంగా వచ్చేటువంటి ఈ బంధువులు ఎవరైనా సరే మాస్క్ లేకుండా మీ విధుల్లో కానీ మీ ఇళ్ళకి వస్తే కనుక వాళ్ళని నిరుత్సాహపరచండి, డిస్కరేజ్ చేయండి. ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోమని చెప్పండి. తగు జాగ్రత్త తీసుకొని కరోనా నుంచి సురక్షితంగా ఉండి కోరుతున్నాను నేను. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సౌదాగర్ జానీ బాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానందుడికి 152వ పుట్టినరోజును పురస్కరించుకుని వారి చిత్రపటానికి లాయర్ సిద్ధయ్య, గమ్యలేని ఆంజనేయులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పివి సురేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వామి వివేకానంద వారు పర్యటిస్తూ భారతదేశ సాంప్రదాయాలు, విలువలు, హిందూ ధర్మం గురించి విస్తృతంగా ప్రచారం చేశారన్నారు. స్వామి వివేకానంద 152వ జయంతి సందర్భంగా మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి గృహంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు తెలుగుదేశం పార్టీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు జాతీయ యువజన దినోత్సవం కూడా
స్వాతంత్రానికి ముందు ఆంగ్లేయులు భారతీయులను అణిచివేస్తూ మనుషులుగా గుర్తించినప్పుడు మన భారతదేశ సాంప్రదాయాలను మానవతా విలువలను చాటినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఆయన మాటలతో ఎంతో చైతన్యంతో భారతీయ విలువలను నేర్పినటువంటి మహనీయులు. ఆయన చెబుతూ ఉంటారు, జీవితంలో ధనం కోల్పోయినట్లయితే కొత్తే కోల్పోతాం, కానీ వ్యక్తిత్వం కోల్పోయినట్లయితే సర్వం కోల్పోతామని చెప్పండి. అలాంటి ఎన్నో మాటలతో చైతన్యపరిచినటువంటి వివేకానంద గారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వినుకొండ మండల కేంద్రంలో ఎవరైనా ప్రజలు కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మండల తహసీల్దార్ అనిల్ కుమార్ తెలియజేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తహసీల్దార్ అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోడి పందాలను నిషేధిస్తూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. వినుకొండ పట్టణ పోలీస్ అధికారులు ఎంఎస్ జంతు సంరక్షణ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కోడి పందాలపై దాడులు నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తూచా తప్పక పాటిస్తూ కోడి పందాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ విప్పర్ల వెంకటరావు తెలియజేశారు. సంక్రాంతి సందర్భంగా వినుకొండ మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో ఎక్కడ కూడా కోళ్ళ పందాలు వేయడానికి అనుమతి లేదు. దయచేసి అందరూ కూడా సహకరించాలి. కోళ్ళ పందాలు గతంలో వేసినటువంటి అక్కడ ఉన్న ప్లేసుల్లో వేసినట్టు ఉంటే కనుక అక్కడ అందుకే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే కోళ్ళ పందాలు వేసే అవకాశం ఉందో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను కూడా బైండ్ అవర్ చేయమని చెప్పేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి నుంచి ఆదేశాలు ఉన్నాయి. పోలీస్ శాఖ వారి సమన్వయంతో వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద బైండ్ అవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి వినుకొండ మండలంలో ఏ గ్రామంలో కూడా ఎక్కడ కూడా కోళ్ళ పందాలు వేయటం అలాంటివి చేయకూడదని చెప్పేసి కోరుతున్నాము. ఒకవేళ ఎవరైనా సరే దాన్ని అతిక్రమించి కనుక కోళ్ళ పందాలు నిర్వహిస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఏ వ్యక్తులైతే కోళ్ళ పందాలు నిర్వహించే అవకాశం ఉందో ఆ వ్యక్తుల మీద కూడా బైండ్ అవర్ కేసులు నమోదు చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కోళ్ళ పందాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంది. ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో తహసీల్దార్, ఎస్హెచ్ఓ, అదేవిధంగా జంతువుల సంరక్షణ సంఘం నుంచి ఒక వ్యక్తి మెంబర్గా ఉంటారు. మొత్తం ముగ్గురు ఉంటాం మేము. ఎవరైనా సరే ఎక్కడైనా సరే కోళ్ళ పందాలు వేస్తున్నట్టుగా సమాచారం ఉంటే కనుక తహసీల్దార్కి కానీ ఎస్హెచ్ఓ గారికి కానీ అదేవిధంగా జంతు సంరక్షణ సంఘం మెంబర్ కానీ ఫోన్ చేస్తే వెంటనే స్పందించి ఆ ప్రాంతానికి వెళ్ళి సంబంధిత వ్యక్తుల మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ కోళ్ళ పందాలు ఎక్కడైతే వేసే పాసిబిలిటీ ఉందో ఆ ప్రాంతాలు కూడా నిఘా పెట్టడం జరిగింది. దయచేసి ఎవరు కూడా మండలంలో కోళ్ళ పందాలు, ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి, కోళ్ళ పందాలు నిర్వహిస్తే మాత్రం సంబంధిత వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోమని, కేసులు నమోదు చేయమని డైరెక్షన్ ఉంది. కాబట్టి అందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో మీటింగ్ పెట్టుకున్నాము. ఎవరు కూడా కోళ్ల పందాలు నిర్వహించవద్దని చెప్పేసి కోరుతున్నాము. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఐసీడిఎస్ పరిధిలో ప్రాథమిక విద్యను అంగన్వాడి కేంద్రాల్లో అందించడం జరుగుతుందని సిడిపిఓ అనురాధ తెలియజేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ అనురాధ మాట్లాడుతూ ప్రతి అంగన్వాడి కేంద్రం పరిధిలోని తల్లులకు ప్రాథమిక విద్య ద్వారా పిల్లలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. 10 మంది తల్లులను ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి ప్రాథమిక విద్య ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ప్రాథమిక విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా అంగన్వాడి కేంద్రాల్లో చిన్నపిల్లలకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తే కేంద్రంలోనే చిన్న చిన్న చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో అందజేసే మెడికల్ కిట్ ను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం అంటే మన ఐస్టేస్ ప్రాజెక్ట్ వినుకొండ పరిధిలో పూర్వ ప్రాథమిక విద్య అని 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి మనం ఆటల ద్వారా పాటల ద్వారా వాళ్ళకి విద్యను అందించడం జరుగుతుంది అంగన్వాడీ ద్వారా. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయం సందర్భంగా ఏంటంటే మనం ప్రీ స్కూల్ పిల్లల్ని సెంటర్ పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి ఏమి విద్యను అందించట్లేదు. కానీ అందువల్ల ఏమైందంటే ప్రభుత్వం ప్రత్యేకంగా నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కంతా కూడా స్టార్ట్ చేస్తారు. అయితే ఆలోగా
ఒక 100 రోజులైనా గానీ అయిపోయిందేదో అయిపోయింది ఆ సమయంలో వాళ్ళు ఎంత నేర్చుకోవాలో ఆ చెప్పాల్సిన సబ్జెక్ట్ అంతా కూడా వాట్సాప్ రూపంలో ఒక మెసేజ్ రూపంలో పేరెంట్స్ కి షేర్ చేసి వాళ్ళే ఉపాధ్యాయులలాంటి రోల్ ని ప్లే చేసి పిల్లలతో ఈ విషయం ఈ చదువు అంతా కూడా ఆటలాగా ఒక ఏమంటారంటే ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ లాగా చేయడం అట్లాంటి కార్యక్రమాల కోసం రిమోట్ లెర్నింగ్ అని ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఇది 100 రోజులు కార్యక్రమం అన్నమాట ఈ రోజు పిల్లవాడికి నంబర్స్ నేర్పించాలనుకోండి మన వంటగదిలోనే బంగాళ దంపలు ఉంటాయి తర్వాత ఉల్లిపాయలు ఉంటాయి వాటి లిపి కూర్చోబెట్టి తల్లి నంబర్స్ లెక్క పెట్టించడం అది ఎట్లా చేస్తారనేది కూడా మేము వీడియో పెడతాం అన్నమాట ఆ వీడియో చూసి ఆ వీడియోలో ఉన్న విధంగా ఆ తల్లి గాని తండ్రి గాని ఎవరైతే పిల్లల్ని చదివించడానికి ఎక్కువగా ఇంటరాక్షన్ ఉంటుందో వాళ్ళు ఆ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి ఇవి చేయించారనుకోండి వాళ్ళకి స్కూల్ రెడీనెస్ అవుతుంది అంటే నెక్స్ట్ ప్రాథమిక విద్యకి వాళ్ళు రెడీ అవుతారన్నమాట ఆ విధంగా ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ క్రియేటివ్ వర్క్ ఉండేట్టుగా నంబర్స్ వచ్చేటట్టుగా ఇంగ్లీష్ లెర్నింగ్ వచ్చేటట్టుగా అన్నీ కూడా వాళ్ళకి రిమోట్ లెర్నింగ్ అంటే ఒక వాట్సాప్ విద్య ద్వారా వాళ్ళకి అన్ని అవగాహన వచ్చే విధంగా ఒక ఒక షెడ్యూల్ ని తయారు చేయడం జరిగింది దీనికోసం ముందుగా ఏంటంటే మన గ్రామంలో వాలంటీర్స్ ఉంటారు తర్వాత ఎంఎస్కే మహిళా కార్యదర్శులు ఉంటారు తర్వాత మన ఐస్టే అంగన్వాడి వర్కర్లు ఉంటారు వీళ్ళందరికీ కూడా 18 నుంచి 22 దాకా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఆ తల్లులందరినీ కూడా కొంతమంది ఒక 10 మంది తల్లుల్ని ఒక చిన్న గ్రూప్గా ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న వాళ్ళని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు ఆ చిన్న చిన్న గ్రూపులకి వాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటారు అన్నమాట ఈ విధంగా 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా పూర్వ ప్రాథమిక ఇచ్చి వాళ్ళందరినీ కూడా పునాది స్ట్రాంగ్గా చేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి అంగీకరించారన్నమాట కాబట్టి అంతేకాకుండా ఇప్పుడున్న అంగన్వాడీ కేంద్రాలు బెటర్గా ఇంకా ఆకర్షణీయంగా ఉండడం కోసం ఉన్న వాటికి కొన్ని పర్మనెంట్ బిల్డింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా 6000 రూపాయలు ఇచ్చి వాటికి పెయింటింగ్స్ కానీ లేకపోతే ఏదైనా తలుపులు పోయినా అవన్నీ కూడా రిపేర్స్ కూడా చేయించడం జరుగుతుంది తర్వాత ప్రీ స్కూల్ కిట్స్ రావడం జరిగింది తర్వాత మందులు మనకు చిన్న చిన్న అంగన్వాడీల పిల్లలకి జ్వరం వచ్చింది అమ్మ నాన్న పొలం వెళ్ళారు ఆ రోజుగానే కంగారు పడకుండా ఒక ప్యాస్టమ్ సిరప్ ఎట్లా వాడాలి ఏంటనేది ఇట్లా మేము ఇస్తామన్నమాట ఆ తల్లులకి వాళ్ళు వచ్చేలోగా ఆ ఫస్ట్ ఎయిడ్ అనేది ఇమ్మీడియట్గా జరిగిపోయింది పిల్లలకి నులి పురుగులు ఉన్నాయనుకోండి నులి పురుగులు ఒక మందు లేదా ఏదైనా గాయం అయింది కోసుకుంది దానికి కోవిడ్ అని ఒక మందు లేకపోతే మోషన్స్ అవుతున్నాయి పెరజోళ్ళు ఇలా అన్నిటికీ సంబంధించి ప్రభుత్వమే మరి పిల్లలకి సంబంధించి ఏమైనా చిన్న సాధారణమైన వ్యాధి చిన్న చిన్న ఏదన్నా ఉంటే వాళ్ళకి డబ్బులు ఖర్చు అవ్వకుండానే ఒక 1000 రూపాయలు అంత ఖరీదు చేసే మందులన్నీ కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా తల్లిదండ్రులు ఉపయోగించుకోవడం ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత కావాలంటే వాళ్ళు తగ్గకపోతే ఫర్దర్గా వెళ్ళచ్చు కానీ చిన్న చిన్న వాటికి మాత్రం కంగారు పడకుండా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న ఈ మెడికల్ కిట్ను ఉపయోగించుకున్నట్లయితే తల్లులకి కొంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ లో ఉచిత శిక్షణ కల్పించనున్నట్లు ఈ అకాడమీ డైరెక్టర్ ఏవి శ్రీలక్ష్మి తెలియజేశారు ప్రభుత్వం ద్వారా ఈ నెల 21వ తేదీ నుండి 2 నెలల పాటు కల్పించనున్న ఉచిత శిక్షణ మునుగోడు నియోజకవర్గ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఉచిత శిక్షణకు ఆసక్తి అర్హత కలిగి 10వ తరగతి ఆ పైన చదివిన ఎస్సీ నిరుద్యోగ యువత యువకులు ఆధార్ రేషన్ కార్డు మార్కుల జాబితాలు సామాజిక వర్గ ధృవీకరణ పత్రంతో పాటు 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ నెల 17వ తేదీన గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్డులోని సంస్థ కార్యాలయంలో హాజరు కావాలని అకాడమీ డైరెక్టర్ శ్రీలక్ష్మి ఈ సందర్భంగా తెలియజేశారు శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7337263156 ను సంప్రదించాలని తెలియజేశారు వెల్లటూరు రోడ్డులోని చైతన్య స్రవంతి అనాథ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు కార్యక్రమంలో రావూరి నిహారిక రామకృష్ణ సిద్ధార్థ అద్విక ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎస్కే ఖాజా శ్రీనివాసరావులు పాల్గొన్నారు ఇంతటితో వెల్లడి సమాప్తం తిరిగి రేపటి వెళ్ళడానికి కలుసుకుందాం నమస్కారం